మండలం కుర్నాపల్లి అబ్బయ్య దర్గా నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ బోర్డు అధికారులు అదే గ్రామానికి చెందిన ముత్తివల్లిలకు అప్పగించారు. గ్రామానికి చెందిన ఇద్దరు ముత్తివల్లి వర్గాల మధ్యన వర్గ పోరు కొనసాగుతుండడంతో గతేడాది నవంబర్లో అబ్బయ్య దర్గా నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ బోర్డు తన ఆధీనంలోకి తీసుకుంది. ఎడపల్లి మండలం కుర్నాపల్లి అబ్బయ్య దర్గా నిర్వహణ బాధ్యతలు వక్ఫ్ బోర్డు అధికారులు తమ ఆధీనం నుండి ఇదివరకు ముత్తివల్లిగా వ్యవహరించిన మొహమ్మద్ రఫీ షేక్ అహ్మద్ యూనిస్ కి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అప్పగించారు. గురువారం సాయంత్రం వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఫయ్యూమ్ ఖాన్ దర్గా వద్దకు చేరుకుని ముత్తివల్లకు మూడేళ్ల వరకు దర్గా నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన ఆర్డర్ కాపీని గ్రామ ప్రజాప్రతినిధులు అధికారుల సమక్షంలో అందజేశారు. అయితే మొహమ్మద్ మన్నన్ నేతృత్వంలో మరో వర్గం ముత్తివల్లు తమకు సైతం తమ ప్రత్యర్థి వర్గానికి అందించిన ఆర్డర్ కాపీని అందజేయాలని తమకు అన్యాయం జరుగుతుందని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ముందు వాపోయారు. ఆర్డర్ కాపీ ఇచ్చే వరకు వక్ఫ్ బోర్డు అధికారులు వెళ్లేది లేదని పట్టుబట్టి ఒక వర్గం ముత్తివల్లు భీష్మించుకుని కూర్చున్నారు. అనంతరం ఎడపల్లి ఎస్ఐ పాండేరావు తన పోలీసు బలగాలతో పరిస్థితిని చక్కదిద్దారు. ఇరు వర్గాల ముత్తివల్లు ఘర్షణకు దిగడంతో వారిని పోలీసులు శాంతింపజేశారు. సోమవారం ఇరు వర్గాల ముత్తివల్లు చర్చలు జరిపి సమస్య పరిష్కరిస్తామని వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. శుక్రవారం అబ్బయ్య దర్గాను బోధన్ రూరల్ సీఏ శ్రీనివాసరాజ్ పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు సౌకర్యాలు కల్పించాలని ముత్తివల్లకు సూచించారు. उनका बहुत बहुत शुक्रिया अदा करता हूँ और हमारे सरपंच साहब का हमारे गाँव वाले का शुक्रिया अदा करता हूँ और हमारे हजरत सैयद अयूब शाह रहमतुल्लाह अलैह दरगाह पे उनका भी बहुत बहुत मुबारकबाद देता हूँ.